మెదక్ జిల్లా హరితహారంలో భాగంగా మెదక్ జిల్లాలో 134 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. చేగుంట మండలం చెందాయిపేట కసాన్పల్లి గ్రామాల్లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కసాన్పల్లిలో ఈత మొక్కలు పెంచడానికి ముందుకొచ్చిన డీలర్ నరసింహును కలెక్టర్ ధర్మారెడ్డి అభినందించారు. ఈత మొక్కలకు సంబంధించి ఫార్మర్స్ని కూడా ఈత మొక్కలు పెంచుకోవడానికి మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అలా ప్రభుత్వం వారు కూడా అట్లా ఎవరైతే పెంచుకుంటారో చేసాం. ఆ ఏర్పాట్ల ప్రకారం ఈరోజు నుంచి మొక్కలు నాటడం ప్రారంభించి ఈ సీజన్ అయిపోయే లోపల 1,31,00,000 మొక్కల్ని నాటి వాటిని బతికించేందుకు కూడా పూర్తి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.